నమస్తే బోస్ కుమారి. పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రాణం ఇచ్చేటువంటి అభిమానులు ఉన్నారు, జనసేన పార్టీ కోసం ప్రాణం ఇచ్చేటువంటి జన సైనికులు ఉన్నారని చెప్పడానికి ఒక నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఆమెకి దక్కాల్సినంత గౌరవం ఇంకా దక్కలేదేమో అన్నటువంటి విధానం అయితే ఉంది. కాకపోతే పబ్లిష్ అయితే అయింది, ఇంకా కొంచెం ఇంకా దక్కాల్సినటువంటి గౌరవం ఇంకా దక్కాలేమో మరి చూడాలి. కానీ ఒక మహిళ అయి ఉంది 501 మెట్లు మొత్తం కర్నూలు జిల్లా అదనులోని రణమండల ఆంజనేయ స్వామి ఆలయానికి చాలా పవర్ఫుల్ ఆలయం అని చెప్పేసి, అంటే ఏది కోరుకున్నా జరుగుతుంది అనేటువంటి కారణం మీద, భక్తుల నమ్మకం మీద, ఆమె కూడా భక్తురాలే కాబట్టి 501 మెట్లని మోకాళ్లతోటి ఎక్కి పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని కోరుకున్నారు. ఇది నిజంగా ఒక ఇంక ఎవరికన్నా ఏంటంటే టోటల్గా భారతదేశంలో ఎవరికైనా ఏ నాయకుడికైనా జరిగిందో జరగలేదో తెలియదు, కానీ నేనైతే మాత్రం మొట్టమొదటిసారి చూస్తున్నాను ఇంత అభిమానాన్ని. అంటే జనసేన పార్టీ గెలవాలి, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి, తద్వారా రాజకీయ మార్పు రావాలని కోరుకునేటువంటి వ్యక్తుల్లో ఈమె ఉండటం దానికోసం తనకు చేతనైనటువంటి పని. ఇప్పుడు తను వెళ్ళగలదు, 10 మందితో చెప్పగలదు, జనసేన గురించి ప్రచారం చేయగలదు, అది కూడా మించి మరి భగవంతుణ్ణి అంటే కఠోరమైనటువంటి శ్రమ. మామూలుగా మోకాళ్ళతో జస్ట్ నిలబడితేనే నిజంగా ఒకసారి నిలబడుచుండవు, చాలా నొప్పిగా ఉంటాయి. అది అలాంటిది 500 మెట్లు ఎక్కడం అంటే అశ్రమశివరం కలదు. ఇది నిజంగా చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇంత అభిమానాన్ని సంపాదించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నిజంగా అదృష్టవంతులని చెప్పడంలో ఎటువంటి సైక్లేదు. ప్లస్ దీంట్లో ఇంకొకటి ఏంటంటే, నేనేం చెప్తానంటే మొక్కినటువంటి ప్రతి ప్రార్థనకి అంటే ప్రార్థించిన ప్రతి ప్రార్థనకి ఒక శక్తి ఉంటుంది, మరి చేసినటువంటి ప్రతి పూజకి ఏదో ఒక రోజు ఒక ఫలితం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈమె చేసినటువంటి ఈ ప్రార్థన ఖచ్చితంగా అది దేవుడి దగ్గర రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. అది ఏదో ఒక రోజు ఏదో ఒక రూపేణ ఈ యూనివర్సల్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం చేయడానికి ఏదో ఒక రూపేణ ఉపయోగపడటానికి ఈ ప్రార్థన ఉపయోగం అవుతుంది అనేది నా అభిప్రాయం.